బబుల్ గమ్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ మూడో భాగం పార్ట్ 3. ఇక సినిమా సబ్జెక్టు మనకి డిఫరెంట్గా ఉన్నా కూడా అది రెగ్యులర్గా ఇంతకుముందు వచ్చినటువంటి సినిమాలోని కథాంశమే అనిపిస్తుంది. అంటే డిఫరెంట్గా ఉందని ఎందుకన్నానంటే కొంచెం ట్రీట్మెంట్ వైజ్గా కొంచెం ఒక ట్రై చేశారు, కొత్తదనంలో చెప్పే ప్రయత్నం చేశారు. ఫస్ట్ అబ్బాయి బయటికి బనిన్ మీద ఆర్ద్రంగంగా రావడం, ఆ తర్వాత అమ్మాయితో బ్రేకప్ అయిందని మనకు తెలియడము, ఆ అమ్మాయి ఆల్రెడీ ఇంకొక బాయ్ ఫ్రెండ్తో ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో కట్ అయిన తర్వాత ఇతని జీవితంలోకి ప్రవేశించింది అన్న విషయం మనకు తెలియడం, ఆ తర్వాత క్రమంలో ఈ అబ్బాయి అమ్మాయి వ్యాఖ్యలు ఇతను చైతు జొన్నలగడ్డనేమో తండ్రి పాత్ర చేశాడు, ఫ్రెండ్స్ లాగా ఉంటారు వీళ్ళిద్దరు కలిసి మందు తాగుతారు, ఒక మొగాడిగా మాట్లాడుకుందాం అని అంటారు. సో ఆ రకంగా అతను ఏమో మటన్ షాప్లో ఉంటాడు, ఈమెకేమో వెజిటేరియన్ తప్ప నాన్ వెజిటేరియన్ పడదు, అటువంటిది ఇతని కోసం మటన్ బిర్యానీ చేసి పెడుతుంది, ఇతనేమో లిప్ లాక్లు ఇస్తాడు, మంచిగా పెద్ద పెద్ద ముద్దులు ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మాస్ మసాలా బాగున్నటువంటి ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75/5. మొత్తానికి ఏంటంటే ఇంతకుముందు వీళ్ళు వచ్చిన క్షణం సినిమా అనసూయ భరద్వాజ్ యాక్ట్ చేసిన క్షణం హిట్ కాగా కృష్ణ అనిట్స్ లీలా కూడా ఓటీటీలో మంచి పేరు తెచ్చుకుంది. ఆ రెండు సినిమాలు చేసినటువంటి దర్శకుడు రవికాంత్ పాలెపు ప్లస్ ఈయన మ్యూజిక్ డైరెక్టర్ సాయి చరణ్ పాకాల ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా. సో థర్డ్ కాంబినేషన్ హ్యాట్రిక్ కాంబినేషన్ ఒక రకంగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. బబుల్ గమ్ పోస్టర్స్ దగ్గర నుంచి డిఫరెంట్గా చూపించే ప్రయత్నం చేశారు, తర్వాత హర్షవర్ధను, తర్వాత ఈమె మన అనువాసను వీళ్ళు తల్లిదండ్రులుగా యాక్ట్ చేశారు ఇక్కడ ఈ అమ్మాయికి. ఇక్కడనేమో ఇతను నేను ఇందాక పేర్కొన్నట్టు చైతు జోనల్గడ్డ తండ్రిగా చేశాడు, తల్లిగా పొగుడు చేసిన ఆమె కూడా బాగా అలరించింది పాత్రలో. సో ఓవరాల్గా ఇక్కడ మిడిల్ క్లాసు, ఇక్కడేమో కొంచెం క్లాస్కు ఉన్న అమ్మాయి, ఇద్దరు కాంబినేషన్లో జరిగితే ఆ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, ఇతను ఆమె కోసం కాకుండా తను ఫోకస్ చేసి తన చికెన్ షాప్తోనే నడిపించుకుంటూ 30,000 శాలరీ తండ్రి దగ్గర ఎత్తుకొని ఆ తర్వాత ఫ్రెండ్స్ దగ్గర అంతా తీసుకొని డబ్బులు తీసుకొని అదంతా కూడా ఫ్రెండ్షిప్ అదంతా కూడా లైవ్లీగా చూపించారు. ఈ అబ్బాయి రోషన్ కనకాల కూడా మిడిల్ క్లాస్ అబ్బాయిలాగా బాగా ఉదిగిపోయి నటించాడు, బాగా పర్ఫార్మెన్స్ బాగా చేయడానికి ట్రై చేశాడు. పెదవులు కొంచెం దొడ్డుగా ఉన్నా కూడా అబ్బాయి బాగానే ఉన్నాడు చూడడానికి. ఇక అమ్మాయి చౌదరి మంచిగా ఆకట్టుకునే విధంగా ఉందామె, మంచి నటనను ప్రదర్శించింది ఆ అమ్మాయి కూడా. సో లిప్ లాక్లలో కూడా లిబరల్గా నటించింది. సో ఎక్స్పర్ట్స్ పెద్దగా లేకపోయినా లిప్ లాక్లతోటి మనకు మూడొచ్చే విధంగా ఈ సినిమాను రూపొందించడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే యూత్కి బాగా ఎక్కే సబ్జెక్ట్లుగా బబుల్ గమ్ ఉంటుంది. చివరాఖరికి మళ్ళీ ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్య ఎట్లాంటి అపోహలు జరిగాయి, మొదటి బాయ్ ఫ్రెండ్ను వస్తే దగ్గర చంపేస్తారనము, ఆ మొదటి బాయ్ ఫ్రెండ్ దగ్గర ఈమె కోపంకి వచ్చి ఈమె లిప్ లాక్ ఇతను ఫ్రెండ్కి లిప్ లాక్ ఇస్తే ఆమె ఫ్రెండ్కి లిప్ లాక్ ఇస్తే ఈమె అతను వదులుకోవడము, ఆ బట్టలతో సహా అన్ని లాగేసుకోవడము, ఆ తర్వాత నరనగ్నంగా ఇతను వెళ్ళడము, ఆ తర్వాత అక్కడ సారీ అందరి ముందు చెప్పి ప్రపోజ్ చేసేటువంటి సన్నివేశము, హీరోయిన్ ప్రపోజ్ చేస్తుంది కాళ్ళ మీద కూర్చొని, అందరి ముందు అవమానించాను కాబట్టి ఇక్కడ అని తల్లిదండ్రులు ఆమె హర్షవర్ధను ఆమె ఇంకొక ఆమె అసను వాళ్ళు లివింగ్ రిలేషన్లో ఉండి వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారు, దాన్ని పెద్ద అకేషన్గా సెలబ్రేట్ చేసి ఆ అకేషన్ అందరి ముందు ఇవి సారీ చెప్పి నీకు అందరి ముందు ఇన్సల్ట్ చేశాను, అందరి ముందు సారీ చెప్తున్నాను అని చెప్పి సన్నివేశం బాగుంటుంది. చివరాఖరిని ఆ ప్రపోజ్ చేసిన దగ్గరనే తను ఈ అబ్బాయికి ప్రపోజ్ చేయాలి, వాళ్ళిద్దరూ కలుసుకునే దాంట్లోనే ప్రపోజ్ చేసి అబ్బాయి మెప్పును పొందుతుంది. మొత్తానికి ఏంటంటే కెరీర్ ముఖ్యము ముఖ్యమా ప్రేమ ముఖ్యమా అనే దాంట్లో కెరీర్నే చూస్ చేసుకుంటాడు అబ్బాయి. ఓవరాల్గా ఒక ధనికురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ఇంటికి తీసుకురావడము, ఆ అమ్మాయిని తీసుకొస్తే ఈ అమ్మాయిని మీ కోడలు బాగుందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళనడము, ఈమె మటన్ బిర్యానీ చేయడము, ఆ మటన్ బిర్యానీ ఇతను వద్దనడము, తర్వాత పక్కన కూర్చొని పడుకొని మాట్లాడడం, లైవ్లీగా సీన్స్ అన్ని కూడా నిజంగా జరుగుతున్నాయేమో అనిపించే విధంగా ఆ దర్శకుడు తీసినటువంటి తీరు బాగుంది. ముఖ్యంగా ఆల్రెడీ రెండు సినిమాలు క్షణము, తర్వాత కృష్ణ అండ్ స్త్రీలో చేసిన అనుభవం ఉంది కాబట్టి మూడో సినిమాని బబుల్ గమ్ డైరెక్టర్ సినిమాగా చెప్పుకోవచ్చు, బాగా చేశాడు డైరెక్టర్. రోషన్ కనకాల ఒక మంచి లవర్ బాయ్గా బాగా అలరించే ప్రయత్నం చేశాడు, ఈ టైప్ ఆఫ్ మిడిల్ క్లాస్ క్యారెక్టర్స్కి బ్రహ్మాండంగా యాప్ట్ అయ్యే విధంగా అతని నటన ఉంది. సుమ కనకాల రాజు కనకాల బిడ్డడ్ అయినటువంటి ఈ అబ్బాయి మా ఫ్యూచర్లో మంచి యంగ్ హీరోగా నిలబడే అవకాశాలు మాత్రం కనిపించాయి బబుల్ గమ్తో. సో ఇంగ్లీష్లోనే డిజైనింగ్ చేయడము బాగుంది, అంటే డిఫరెంట్గా ఉంది. సో తెలుగు సినిమాల్ని మనకి ఇంగ్లీష్ లోగోలతో రావడం ఇప్పుడు పరిపాటు అయిపోయింది. సో ఆ రకంగా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కావచ్చు, ఈ సినిమా కావచ్చు, మొత్తం ఇంగ్లీష్ లోగోలతోనే మధ్యలో దాదాపు 4-5 ఇయర్స్ నుంచే ఈ సంస్కృతి స్టార్ట్ అయింది. సో తమిళంలో మాత్రం ఇట్లా ఇంగ్లీష్లో పెడితే వాళ్ళకి ట్యాక్స్ కట్ చేసేవాళ్ళు, అందుకే ఇందిరన్ అని చెప్పి రోబో సినిమా అప్పుడు ఇందిరన్ అని సినిమా పేరు పెట్టడం జరిగింది, రోబో సినిమా రోబో అనుకున్న తర్వాత కూడా. సో అట్లాంటిది తెలుగులో ఎటువంటి బెనిఫిట్స్ లేవు కాబట్టి బబుల్ గమ్ అని పెట్టుకున్నా వాళ్ళకి ఏం నష్టం అయ్యేది ఏం ప్రాబ్లం లేదు. సో ఈ రకంగా రోషన్ కనకాల బబుల్ గమ్ సినిమా లిప్ లాక్లకి మంచిగా మనకి అర్జున్ రెడ్డితో తెలుగులో కూడా లిప్ లాక్ అలవాటు అయిపోయినాయి కాబట్టి ఈ లిప్ లాక్లతోటి అలరించే విధంగా మాస్ మసాలా ఉన్నటువంటి ఈ సినిమాలో
స్కిన్ షో పెద్దగా హీరోయిన్ చేయకపోయినా చౌదరి చేయకపోయినా కూడా మనకు హర్షవర్ధన్ తర్వాత ఈ క్యారెక్టర్లు అన్నిటితో మంచిగా సినిమాలో మసాలా మాష్ మసాలా మనకి కామెడీ తర్వాత అన్నీ కలిపి అంటే క్యారెక్టర్లో కామెడీ ఫ్రెండ్స్ ద్వారా చూపిస్తూ ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా మచ్చ అటు ఉదాహరణకు మచ్చ ఉన్నాడు మచ్చ కూడా బాగా చేశాడు ఉన్నంతలో బాగా చేసే ప్రయత్నం చేశాడు సో వాళ్ళందరూ ఫ్రెండ్షిప్లో ఉంటూ ఇటు ఫ్రెండ్స్ ఈమెతో రిలేషన్లో ఉంటూ ఒకతనేమో అమ్మాయిలు చూడగానే మచ్చ జరిగిపోతూ ఉంటాడు అతని సన్నివేశాలు వచ్చినప్పుడు కూడా మనకు బాగా నవ్వుస్తూ ఉంటుంది సో ఓవరాల్గా ఏంటంటే బబుల్ గమ్ సినిమా యూత్కి ఎక్కే సినిమాగా యూత్ని మెయిన్ టార్గెట్ చేసుకొని తీసుకున్న సినిమాగా బాగా రూపొందడం చెందారు మంచిగా కెమెరా వర్క్ బాగుంది తర్వాత మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది సాచర్ పాకలది అట్లాగే డైరెక్షన్ కూడా రవికాంత్ బాగా చేశాడు బాలేపు ఉన్నంతలో అతను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు హీరోయిన్ కూడా అందంగా సెలెక్ట్ చేశాడు కాబట్టి ఇంకా మిగతా పాత్రలు కూడా ఆ లొకేషన్స్ కానీ అన్నీ కూడా బాగా తీసుకొని ఉన్నంతలో బాగా చేసే ప్రయత్నం చేశారు కాకపోతే రొటీన్ రొట్టెకొట్టుడు కథనే కాకపోతే ఆ ఉన్నది కొంచెం కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు అదొక్కటే మనకి సినిమాలో కొంచెం బతికించే అంశము సో పాత కథ అయినా కూడా కొత్త సీసాలో పెట్టినట్టుగా పాత సారా కొత్త సీసాలో పెట్టినట్టుగా ఉంది సో డిఫరెంట్గా ఇంకా తీసుకొని ఉంటే బాగుండేదేమో అనిపించింది సో అదే లవ్ స్టోరీ కాకపోతే ఏంటంటే సీన్స్ అన్నీ కూడా లైవ్లీగా సహజంగా నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటనలాగా ముఖ్యంగా ఈ మిడిల్ క్లాస్ ఇండ్లు కానీ ఆ మిడిల్ క్లాస్ దగ్గర ప్రియురాలు తీసుకొచ్చి తల్లిదండ్రులకు పరిచయం చేసే సీన్లు కానీ ఆమెనే వచ్చి వాళ్ళతో మాట్లాడే సన్నివేశం కానీ ఆంటీ బాగుంది అంకుల్ బాగున్నాడు వాళ్ళతో మాట్లాడడం కానీ అదంతా బాగుంది రూమ్లో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఏదో డిస్కస్ చేస్తుంటే ఇతను తలుపులు పెట్టడం సీను ఆ తర్వాత ఈమె గట్టిగా గాఢంగా అతన్ని చుంబించుకున్నప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోవడము ఆ తర్వాత అంటే నాకు ఇంత ఇష్టం ఉంది ఈమె మీద అని చెప్పే ప్రయత్నం హీరో చేయడము తర్వాత ఆమె ఉన్న దగ్గరికి ఇతను వెళ్ళిపోవడము ఈమె ఉన్న దగ్గరికి ఆమె రావడము ఆ తర్వాత ఈమెనే ఈయన ఎంటపడ్డము అవమానించిన తర్వాత ఈయన ఎంటపడ్డము ఇవన్నీ కూడా సన్నివేశాలు ఏదైతే ఎన్నిక చేసుకున్నాడో ఆ సన్నివేశాల రూపకల్పన చాలా బాగుండి సహజంగా ఉండి ఆకట్టుకునే ప్రయత్నం చేసినా కూడా రొటీన్ స్టోరీ అన్నది ఒక్కటే ఈ సినిమాలో మైనస్గా ఉంటుంది అందుకే ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75/5 ఓవరాల్గా ఏంటంటే హీరోయిన్కి ఎక్కువ మార్కులు పడతాయి హీరో కూడా ఉన్నంతలో రాణించే ప్రయత్నం చేశాడు కొన్ని ఎమోషనల్ సీన్లో అతని డైలాగ్ డెలివరీ అదంతా ఆకట్టుకునే విధంగా ఉంది డ్రెస్సింగ్ కానీ అదంతా కూడా చాలా సహజంగా ఒక మధ్యతరగతి యువకుడు ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు ఆ అమ్మాయి కూడా బాగా కాస్ట్లీ డ్రెస్సెస్తో ఒక డబ్బులున్న అమ్మాయి ఎలా ఉంటుందో అలాగే ఉంది హర్షవర్ధన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ రిమేనింగ్ రిలేషన్ ఇదంతా కూడా ఒక గొప్ప వాళ్ళ సామాజికంగా గొప్ప వాళ్ళ దాంట్లో ఎట్టయితే పెళ్లి కన్నా ఎక్కువ లివింగ్ రిలేషన్కి ఇంపార్టెన్స్ ఉంటుందో అది మనకు ప్రతిబింబిస్తూ సమాజంలో ఉన్నటువంటి మధ్యతరగతి వాళ్ళు ఇచ్చేటువంటి పెళ్లికి ఇంపార్టెన్స్ పెద్దవాళ్ళు ఇవ్వరు అన్న టైప్లో చూపిస్తూ వాళ్ళు కూడా కొన్నేళ్ల తర్వాత వాళ్ళు కలుసుకునే విధానం మళ్ళీ వాళ్ళు కూడా గౌరవం పెళ్లికి గౌరవం ఇచ్చినట్టుగా చూపించి ఈ జంట కూడా కలుసుకునే విధానం ఇదంతా కూడా ఒక డిఫరెంట్గా తీసుకొచ్చిన బబుల్ గమ్ సినిమా ఉన్నంతలో ఆకట్టుకునే ప్రయత్నం చేసి ఇవాళ 29 డిసెంబర్కు రిలీజ్ అయినటువంటి ఈ సినిమా 2 గంటల 28 నిమిషాల యూఏ నిడివితో యూఏ సర్టిఫికేట్తో వచ్చినటువంటి ఈ సినిమా ఆకట్టుకునే విధంగా సాగింది నిజానికి ఒక లిప్లాకులు తప్ప ఎటువంటి అసభ్య సన్నివేశాలు లేవు కాబట్టి యూఏ ఈ సినిమాకి ఇవ్వచ్చు అంటే పెద్దల పరివేక్షలో పిల్లలు చూడవలసిన సినిమా అన్నట్టుగా బబుల్ గమ్ సో మొత్తానికి ఆకట్టుకునే విధంగా వచ్చినటువంటి ఈ సినిమా డెవిల్ సినిమా మీద వచ్చినా కూడా పర్వాలేదు అనిపించుకునే కలెక్షన్స్తో ముందుకు సాగుతుంది.